దేవుడి ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. నా పేరు నీలు, మా బాబు పేరు నిహాంత్ అండి. నా బిడ్డ చిన్నప్పటి నుంచి దేవుడిలో పెద్దగాలని ఒక కోరికతో అని చిన్నప్పటి నుంచి మీకు మన గెస్తమనే మందిరానికి తీసుకొస్తున్నాను. సండే స్కూల్కి వెళ్తూ బిడ్డ ఎంతో ఇదిగా దేవుడిలో ఎదుగుతూ వస్తున్నాడు. అయితే ఆ విధంగానే సాతాను కూడా చోదిస్తూ వస్తుందనే చెప్పాలి మమ్మల్ని. బాబుకి హెల్త్ బాగాలేదు, హెల్త్ బాగాలేక బాగా విపరీతమైన జ్వరం వస్తూ ఉంది. రీజన్ తెలియడం లేదు. టెస్టులు చేస్తే నార్మల్ అని వస్తుంది. మాకెవరికి అర్థం కావట్లేదు ఏం జ్వరం అర్థం కావడం లేదు. అయితే డాక్టర్ గారు అన్నారు ఒకసారి ఎకో టెస్ట్ చేయిద్దామమ్మా, బాబు హైటు వెయిట్ కూడా పెరగట్లేదు కదా, ఎందుకన్నా మంచిది ఒకసారి ఎకో చేపిద్దామని చెప్పేసి అన్నారు. అది అన్నప్పుడు నాకు ఒక నిమిషం అర్థం కాలేదు. హైటు వెయిట్ పెరగకపోవడానికినో జ్వరానికి గుండెకి సంబంధించి ఏముంటుందా అనిపించింది నాకు. సరే డాక్టర్ గారు అని చెప్పేసి అక్కడి నుంచి రావడం జరిగింది. మాకు తెలిసిన డాక్టర్ గారు జనరల్ హాస్పిటల్లో చేస్తున్నారు, ఆళ్ళ గోపాలకృష్ణ గోఖలే గారు అని, మా నాన్నగారికి బాగా పరిచయము. దానికి ఫోన్ చేయడం జరిగింది. ఇట్లా చెప్పారండి డాక్టర్ గారు అన్నప్పుడు ఆయన వెంటనే సరే మీకు దగ్గరలోనే ఇంటి దగ్గర ఒక క్యాంప్ పెడుతున్నాము, క్యాంప్ దగ్గరకు వచ్చేసేయండి, బాబుని అక్కడే చెకప్ చేద్దాము అని చెప్పేసి చెప్పారు. సరే క్యాంప్ పెట్టంగానే గబగబా వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత తెలిసిన వారు రావడంతో లోపలికి నన్ను రానిచ్చారు. బాబుని చెకప్ చేసేటప్పుడు తను తీసి చెకప్ చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉన్నప్పుడు ఆయన వెంటనే డాక్టర్ గారు నా వైపు తిరిగి, అమ్మ డాక్టర్ ఎవరో సజెస్ట్ చేశారో కానీ కరెక్టే సజెస్ట్ చేశారు, ప్రాబ్లం అయితే కనిపిస్తుంది అన్నారు. నాకైతే అసలు అర్థం కాలేదు. ఎందుకంటే రెండు మూడు నెలల క్రితమే నేను హెల్త్ ప్రాబ్లంలో ఉండి నేను బాగా లేచి వచ్చాను. ఇటువంటి మూమెంట్లో మళ్ళీ ఇంత చిన్న బాబుకా అని చెప్పేసి నాకు బాధేసింది. ఏమైందండి అని అడిగాను. అయితే ఆయన నాకు ఎకో చేస్తూ ఆ గుండెలో ఉన్న హోల్ నాకు చూపించడం జరిగింది. రిపోర్ట్ వస్తే ఒకవేళ నమ్మేదాన్ని కాదేమోనండి, కానీ నా కళ్ళతో నా కళ్ళ ముందు హోల్ని చూపించడం జరిగింది. వాళ్ళు ఇదిగో నాన్న ఇక్కడ ఉంది, రేపు హాస్పిటల్ అక్కడ, ఇది క్యాంప్ కదా, ఇక్కడ కాకుండా నువ్వు హాస్పిటల్కి వచ్చేసేయి, ఎంత హోల్ ఉంది, ఇది సర్జరీ ద్వారా తగ్గుద్దా లేకపోతే నార్మల్ మెడిసిన్ మీద తగ్గిద్దా అనేది అక్కడ చెప్తాము, హాస్పిటల్కి తీసుకురా అన్నారు. సరే అండి అని చెప్పాను. నా కంట నీరు ఆగట్లేదు అన్నమాట. ఒక రకంగా చెప్పాలి అంటే ఆ రోజు ఆదివారము మందిరానికి రావడం జరిగింది. ప్రార్థన చేసుకున్నాక పాస్టర్ గారు ఆల్టర్ నుంచి కిందకి దిగుతూ ఉన్నారు. ఇక్కడే పాస్టర్ గారికి ఎదురుగా వెళ్ళి నించున్నాను. ఏంటమ్మా నీళ్ళు చెప్పున్నాను అని అడిగారు. నాకు నోట మాట రాట్ల కళ్ళ నీళ్ళే నాకు వస్తున్నాయి. దుఃఖంతో నిండిపోయి ఉన్నాను, విపరీతంగా ఏడుస్తున్నాను కానీ మాట రావట్లేదు. అయితే చెప్పమ్మా పర్లేదు, ఏంటో చెప్పు అన్నారు పాస్టర్ గారు. చెప్పాను. పాస్టర్ గారు నిక్కీకి ఇలా అండి, హాస్పిటల్కి వెళ్ళాను, నా కళ్ళతో చూశాను నేను, హోల్ ఉంది అని చెప్పాను. వెంటనే పాస్టర్ గారు ఇచ్చిన రియాక్షన్ ఏంటంటే, మన నిక్కీక ఏమీ జరగదమ్మా, అధైర్యపడకు, రేపు హాస్పిటల్కి తీసుకెళ్ళు, శుభకరమైన మాటతో నువ్వు వెనక్కి తిరిగి వస్తావన్నారు. అసలు తగ్గుద్దా అని కానీ తగ్గ ఏం మాట్లాడలేదు. శుభకరమైన మాట అని ఒకే ఒక్క మాట చెప్పి నా కోసము ప్రార్థన చేసి వెళ్ళిపోయారు పాస్టర్ గారు. హాస్పిటల్కి వెళ్ళే ముందు ఒకసారి బాబుని తీసుకుని ఇంటికి రామ్మా అన్నారు. నెక్స్ట్ డే బాబుని హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి వెళ్తూ పాస్టర్ గారు ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు బాబు 104 జ్వరంతో ఉన్నాడు. పాస్టర్ గారు ప్రార్థన చేశారు బాబు చేయి మీద పెట్టి. ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మా ముందు ఒక 8 మెంబర్స్ ఉన్నారు, పరిచయస్తులు కావడంతో వాళ్ళు అన్నారు, అమ్మ ముందు వీళ్ళందరినీ పంపించేసి వాడికి తీరిగ్గా చూస్తాను నేను, కాసేపు వెయిట్ చేయనాన్న అన్నారు. సరే అండి అని చెప్పి లోపలే కూర్చోబెట్టారు. మొత్తము మిగతా పేషెంట్స్ని చెక్ చేసిన తర్వాత వీడిని లోపలికి తీసుకెళ్ళి వీడిని ఎకో టెస్ట్ మళ్ళీ చేయడం జరిగింది. ఆశ్చర్యంగా అద్భుతంగా ఆయన దాదాపు 40 నిమిషాలు వెతికారండి. అమ్మ నిన్న ఇక్కడే కదా నేను హోల్ చూశాను, అది ఏమైంది ఇక్కడ కనిపించడం లేదని చెప్పేసి ఎన్ని రకాలుగా నా ముందు ఆయన టెస్ట్ చేశారంటే 40 నిమిషాల పాటు దాన్ని వెతకడం జరిగిందనమాట. జరిగి అసలు నాకు అర్థం కావడం లేదమ్మా, నిన్న కళ్ళతో చూసాం కదా, రిపోర్ట్ వచ్చింది కదా మనకి ప్రింట్అవుట్, ఇప్పుడు ఎటుపోయిందా అది అని చెప్పేసి వాళ్ళు అనడి వాళ్ళే ఆశ్చర్యపోవడం జరిగిపోయిందనమాట. వెంటనే వాళ్ళు రిపోర్ట్ రాసి బాబుకి ఎటువంటి ప్రాబ్లము లేదు, ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా ఏ ప్రాబ్లము రాదు అని చెప్పేసి ఒక రిపోర్ట్ రాసి ఇవ్వడం జరిగింది. అక్కడ వెంటనే అక్కడే ఆ క్షణానే దేవుడికి వందనాలు చెల్లించుకొని
దేవుడికి స్తోత్రం చెప్పుకున్నాం. అక్కడే చేతులు ఎత్తి అందరం కలిసి మా ఫ్యామిలీ బాబుని వెంటనే పాస్టర్ గారికి ప్రార్థన వెంటనే ఫోన్ చేశానండి. సేవకుని నోట దేవుడు మాట్లాడిస్తారంటారు, అది నిజం. ఎందుకంటే శుభకరమైన మాటే చెప్తావమ్మా అని నా పాస్టర్ గారు నన్ను నా ఆత్మీయ తండ్రి నాకు ప్రార్థన చేసి పంపించారు. అదే మాట నా బిడ్డ విషయంలో జరిగిందండి. ఇది మామూలు సాక్ష్యం కాదు, గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించునగాక. ఆమేన్.